డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో మీకున్నటువంటి నేను 4 సినిమాలు చేశాను అండి ఆయనతో, అంటే 3 సినిమాలు ఆయన డైరెక్టర్గా చేశాను. తెలుగు సినిమా, తెలుగు శివ, హిందీ శివ అండ్ దెయ్యం, తర్వాత షాక్. షాక్ ఆయన ప్రొడ్యూసర్. షాక్కి బాగుంటుంది, చాలా ఫ్రీగా ఉండేవారు ఆయన. అంటే సినిమా జరిగినంతకాలం, ఇప్పుడు సీన్ జరుగుతుంది అనుకోండి, ఆ ముందు సీన్ ఏంటి, తర్వాత సీన్ ఏంటి, ఇప్పుడు నువ్వు చేసే సీన్ ఏంటి అనేది అంత క్లియర్గా చెప్పిన ఫస్ట్ డైరెక్టర్ ఆయన నాకు. ఇప్పుడు అప్పుడు ఒక చిన్న ఆర్టిస్ట్ అనుకోండి, సీన్ ఇది, ఇదిగో నీ డైలాగ్ అని చదివి ఇచ్చేస్తారు అంతే, ఇంకేం చెప్పరు, అంతకంటే ఎవరు చెప్పరు. సీన్ జరుగుతుంది అనుకోండి, దీనికి ముందు అది జరిగింది, దీని తర్వాత ఇది జరగబోతుంది సినిమాలో, ఇప్పుడు నువ్వు సీన్ చేస్తున్నావు అని డీటెయిల్గా, అంత డీటెయిల్గా, అంత ఆర్టిస్ట్ అర్థం చేసుకుని అంత డీటెయిల్ చెప్పింది ఆయన ఫస్ట్ డైరెక్టర్ అని. చాలా హీస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. చూసారు సక్సెస్ ఇచ్చేస్ చూసేసారు కదంట, మిగతా అదంతా మీకు తెలిసిందే సార్. ఇప్పుడు ఇదే రామ్ గోపాల్ వర్మ అంటే మన తెలుగు సినిమా రంగంలో ట్రెండ్ సెట్ చేసినటువంటి ఆ శివ సినిమాకి డైరెక్టర్ కావడం, తొలి డైరెక్టర్. అట్ ద సేమ్ టైం ఈ కరోనా కష్టకాలంలో కూడా సినిమాలు తీసి సక్సెస్ అయిన వాళ్ళలో రామ్ గోపాల్ ఒకరు. ఓకే, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో తనంతు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని అద్భుతంగా ఓకే చేస్తాడు.